తెలంగాణ ప్రజల్లో ఒక అనుమానం వ్యక్తమవుతుంది మధ్యం కుంభకోణంలో కవితని అరెస్ట్ చేస్తారన్న భావన తెలంగాణ ప్రజల్లో ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ చేసినప్పుడు కూడా ఎదురు చూసిండు అటువంటిది సడన్ గా ఆమెను వదిలేసిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఆలోచన ప్రజల్లోకి వచ్చింది కేసీఆర్ కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్ముని బయటికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఉంది మరి గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ కుటుంబం కూడా సంపాదించిన విధంగా దాదాపు 10 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది హైదరాబాద్ చుట్టూ 10000 ఎకరాల విలువైన భూములను బినామీ పేర్ల మీద దోచుకుంది లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులలో మైనింగ్ లో శాండ్ మాఫియా గ్రనేడ్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు మొత్తం కుటుంబం కుటుంబము లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి అటువంటి కేసీఆర్ అవినీతి బయటికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి చేస్తది అని చెప్పి నేను ఎంతో బలంగా నమ్మి నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది నా పదవికి పార్టీకి రాజీనామా చేసి కేవలం ఏకైక లక్ష్యం ఏకైక ఆశయం కేసీఆర్ ని గద్దె దింపడము కేసీఆర్ అవినీతిని బయటికి తీసి కుటుంబం మొత్తాన్ని జైలు పెట్టడం అని చెప్పేసి అది కేవలం భారతీయ జనతా పార్టీకి సాధ్యమైతే అని చెప్పి నమ్మి నా వ్యక్తిగతంగా మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని నేను చేరడం జరిగింది ఆ తర్వాత మీ అందరికి తెలుసు కవిత అరెస్ట్ కాకపోవడం గత 10 ఏళ్లుగా జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమైనాయి కేసీఆర్ దుర్మార్గం పాలన పోవాలని గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఈ కుటుంబ పాలన ఈ అవినీతి పాలన పోవాలని తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం అంతా ఒకతాటి మీదకి వచ్చిన తరుణంలో చాలా ఆలోచన చేసి పార్టీ మారకూడదు మోడీ గారంటే నా గౌరవం ఉంది అమిత్ షా గారు నాకు ఎంతో గౌరవం ఇచ్చే విధంగా మునుగోడుకు వచ్చి మునుగోడులో సభ పెట్టి స్వయాన అమిత్ షా గారు వచ్చి కన్నుగప్పిన భారతీయ జనతా పార్టీలోకి నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఇచ్చిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మునుగోడుకు వచ్చి నా గెలుపు కోసం కృషి చేసిండ్రు అందరి మీద గౌరవంతో నేను పార్టీ మారొద్దు తుది శ్వాస వరకు బీజేపీలో ఉంటానని కూడా నేను కొన్నిసార్లు మీడియా సందర్భంగా చెప్పడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీలో ఉండాలనుకున్నా పార్టీ మారొద్దు అనుకున్నా మోడీ గారి నాయకత్వమే నమ్మకం ఉన్నా ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితులు చూస్తే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రిని గద్దె దింపాలంటే తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలని రెండు సార్లు మేము కేసీఆర్ కు అధికారం ఇచ్చిన నిరుద్యోగులకు గాని పేద ప్రజలకు గాని రైతులకు గాని ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకొని తెచ్చుకున్న తెలంగాణలో వాళ్లకు మేలు జరగలేదు ఒక కుటుంబం ఒకటే బాగుపడ్డది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కుటుంబ పాలన రాచరిక పాలన నడుస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్న మాట వాస్తవము ఇటువంటి తరుణంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కేసీఆర్ అవినీతి మీద ఎటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడం చాలా బాధాకరం అనిపించింది।